తెలిపే మరోసారి అక్కినేని ఇంట పెళ్లి పాచాలు మొగబోతున్నాయి. రేపు నాగ చైతన్య, శోభిత, ధూళిపాళ్ళ వివాహం జరగబోతోంది. అన్నపూర్ణ స్టూడియోలో ఈ పెళ్లి వేడుకలు జరగబోతున్నాయి. అతి కొద్ది మంది అతిథుల మధ్య గ్రాండ్ గా ఈ మ్యారేజ్ ని సెలబ్రేట్ చేసే నిశ్చయించారు. శోభితకు నాగ చైతన్య కాస్ట్లీ పెళ్లి గిఫ్ట్లు కూడా ఇచ్చారు. కోటికి పైగా విలువ చేసేటువంటి లెక్సస్ కారు, శోభిత కోసం ఖరీదైన బంగారు ఆభరణాలు కూడా ఇచ్చారు. ఇక పెళ్లి తర్వాత శోభిత సినిమాలో నటిస్తుందా లేదా అనేది కూడా మరొక ప్రశ్నగా మొదలైంది. అనే దానిపైన క్లారిటీ కూడా ఇచ్చారు నాగ చైతన్య. శోభిత ఖచ్చితంగా సినిమాలు నటిస్తుంది అంటున్నారు చైతు. శోభిత కుటుంబం చాలా సంస్కారమైంది, నన్ను కొడుకులా చూసుకుంటున్నారు అంటున్నారు చైతు. సో మొత్తం మీద రేపు అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా నాగ చైతన్య, శోభిత వివాహం జరగబోతోంది. ఇప్పటికే నాగ చైతన్య శోభితకు చాలా ఖరీదైనటువంటి గిఫ్ట్లు ఇచ్చేశారు. ఇక శోభిత పెళ్లి తర్వాత సినిమాలు నటిస్తుందా లేదా అనే విషయం పైన నాగ చైతన్య క్లారిటీ ఇచ్చేశారు. తప్పకుండా నటిస్తుందని చెప్పుకొచ్చారు. ఇక మరో అంశం ఏంటంటే శోభిత కుటుంబం చాలా సంస్కారమైంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. తను తనని అల్లుడిలా కాకుండా కొడుకులా చూస్తారు అన్నట్టుగా ఆయన ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో మొత్తం మీద రేపు అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా ఈ యొక్క పెళ్లి వివాహ వేడుకలు జరగబోతున్నాయి. చాలా తక్కువ మంది గెస్ట్తోనే చాలా గ్రాండ్గా పెళ్లిని జరిపించేందుకు నిశ్చయించారు. ఎస్ మరిన్ని అప్డేట్స్ రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, సో వివాహానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎవరెవరు హాజరు కాబోతున్నారు, ముఖ్యంగా చాలా తక్కువ మందితో నిర్వహిస్తున్నటువంటి వేడుకలో ఎవరు ప్రముఖంగా వచ్చే అవకాశం ఉంది? రైట్, శోభిత కుటుంబం చాలా సంస్కారమైంది అంటున్నారు చైతు, నన్ను కొడుకులా చూసుకుంటారు. ఇక శోభిత నా పెళ్లి కారణంగా ఏమి సినిమాల్లో చేయకుండా ఆగదు, తప్పకుండా సినిమాలు చేస్తుంది, సినిమాలు నటిస్తుంది అంటున్నారు చైతన్య. ఇక మరోవైపుగా తనకి చాలా కాస్ట్లీ గిఫ్ట్లు అయితే ఇచ్చారు. ఇప్పటివరకు లెక్సస్ కార్, చాలా కాస్ట్లీ నెక్లెస్తో పాటుగా ఇతరత్ర పెళ్లి గిఫ్ట్లు కూడా ఇచ్చారు. శోభిత కోసం బంగారాభరణాలు కూడా ఇచ్చారు. పెళ్లి తర్వాత శోభిత సినిమాలో నటిస్తుందా లేదా అనే అంశాన్ని కూడా క్లారిటీ ఇచ్చారు ఆయన. సో ఏదేమైనా రేపు మరోసారి అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మొగబోతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వివాహం జరగబోతోంది. చాలా కొద్ది మంది గెస్ట్తోనే వివాహం నిశ్చయించారు. సో మొత్తం మీద రేపు పెళ్లి బాజాలకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రతినిధి రవిచంద్ర అందుబాటులో ఉన్నారు. ఎస్ రవిచంద్ర, రేపు అప్డేట్స్ ఏంటి, ఎవరెవరు రాబోతున్నారు ప్రముఖులు? చాలా కొద్ది మంది అని అంటే ఎవరు హాజరయ్యే అవకాశం ఉంది? సో ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? నాగ చైతన్య శోభిత వివాహం రేపు రాత్రి 8:13 హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా వేసిన ఒక ప్రత్యేక సెట్ లో వాళ్ళ వివాహం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఈ వివాహానికి దాదాపుగా 300 నుంచి 400 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ క్రౌడ్ ని పిలిచినా అక్కడ అకామిడేట్ చేయటం కూడా కష్టం కాబట్టి, అందుట్లో వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి రెయిన్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ టెంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ సెట్ లో, ఆ టెంట్ల కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్ లో రేపు రాత్రి నాగ చైతన్య శోభితాల వివాహం అయితే జరగబోతుంది. ఈ వివాహానికి నాగ చైతన్య అలాగే తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నటినట్లు, అలాగే నాగార్జున కుటుంబ సభ్యులు, అలాగే బంధువులు, స్నేహితులు, అలాగే శోభిత ఫ్యామిలీ వాళ్ళ బంధువులు, ఇలాగా ముఖ్యులు ఎవరైతే ఉన్నారో ఇరు కుటుంబాలకు కూడా వాళ్ళని మాత్రమే ఈ వివాహానికి ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది చాలా క్రేజీగానే జరుగుతుంది. ఎందుకంటే అభిమానులు ఎవరికి కూడా ఆహ్వానం లేదు, అలాగే ఇండస్ట్రీలో కూడా మిగిలిన అతి కొద్ది మందికి మాత్రమే ఈ వివాహానికి సంబంధించి ఆహ్వానం అందుతుంది. అలాగే నాగార్జున ఫ్రెండ్స్, అలాగే బిజినెస్ పార్ట్నర్స్, వివిఐపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే శోభిత బంధువులకి మాత్రమే ఈ వివాహానికి ఆహ్వానం అందుతోంది. అలాగే నాగ చైతన్య తరపు నుంచి రామనాయుడు ఫ్యామిలీ నుంచి కూడా మొత్తం ఈ వివాహానికి హాజరవుతున్నారు. సురేష్ బాబు, వెంకటేష్, రాణా వీళ్ళందరూ కూడా ఈ వివాహానికి హాజరవుతున్నారు. రేపు రాత్రి 8:13 ముహూర్తానికి హిందూ బ్రాహ్మణ సాంప్రదాయంలో వీళ్ళ వివాహం అయితే జరగబోతున్నట్లు తెలుస్తోంది. రైట్ రవిచంద్ర, సో ఎటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి అక్కడ, ఆ ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత, చాలా ఎమోషనల్ మూమెంట్స్ తర్వాత, చాలా సాడ్ మూమెంట్స్ తర్వాత మరోసారి అక్కినేని ఇంట ఒక
వివాహం అనేది డెఫినెట్ గా ఆ కుటుంబంలో ఒక సెలబ్రేషన్ లాంటిది. ఆ సెలబ్రేషన్ సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎందుకంటే ఇటీవల కాలంలో ఎంగేజ్మెంట్ కూడా చాలా సాదాసీదాగా ఒక ఇంట్లోనే చేసేసి అప్పచెప్పేశారు. అంటే కేవలం ఆ రోజు తప్ప ముందుగా ఏం ప్రకటన కానీ అభిమానులకు ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. సో ఈ రోజు పెళ్లికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది? అక్కినేని కుటుంబంలో ఒక హ్యాపీ మూమెంట్ అని చెప్పుకోవాలి. చాలా సంవత్సరాల తర్వాత ఒక హ్యాపీ మూమెంట్ జరుగుతుంది. ఈ హ్యాపీ మూమెంట్ ని సంప్రదాయబద్ధంగా ఎంత ట్రెడిషనల్ గా చేయాలో అంత ట్రెడిషనల్ గా చేయటానికే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ ట్రెడిషన్ ని అనుసరించే వధూవరులు ఇద్దరికి కూడా హల్దీ ఫంక్షన్, జనరల్ గా పెళ్లి అనగానే హిందూ సంప్రదాయంలో హల్దీ ఫంక్షన్ చేస్తున్నారు, పసుపు వేడుక అనేది. ఆ వేడుకను కూడా నాగ చైతన్యకి శోభితకి జరపడం జరిగింది. అలాగే పెళ్లి కూడా హిందూ బ్రాహ్మణ సంప్రదాయం, హిందూ సంప్రదాయంలో చాలా రకాలు ఉన్నాయి, హిందూ బ్రాహ్మణ సంప్రదాయంలోనే వీళ్ళ వివాహం జరపాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎంత వీలైతే అంత ట్రెడిషనల్ గా ఏవైతే జరగాలో హిందూ సంప్రదాయంలో పెళ్లికి సంబంధించి అన్ని పంతులు కూడా ఈ రేపు జరగబోయే పెళ్లిలో పాటిస్తున్నారనే చెప్పుకోవాలి. అలాగే అతిథులు కూడా చాలా లిమిటెడ్ గానే ఉన్నారు కాబట్టి ఎవరికి ఎలాంటి లోటు రాకుండా చాలా కట్టుదిట్టమైన భద్రత నడుమ అనుకున్న స్టూడియోస్ లో చాలా క్లోజ్డ్ గా ఉంటది. దాంట్లోకి వెళ్ళాలంటే ఇన్ గేట్ అవుట్ గేట్ రెండే ఉన్నాయి. ఆ రెండు గేట్ల నుంచి కూడా అత్యంత భారీ ప్రైవేట్ సెక్యూరిటీని వాళ్ళు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆ వివిఐపీస్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ పార్కింగ్ గురించి కానీ మిగిలిన అతిథి మర్యాదలు ఏవైతే పాటించాలో వాటన్నిటి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్ రవిచంద్ర. సో మొత్తం మీద మనం చూస్తున్న అంశంలో నాగ చైతన్య శోభిత ధూళిపాలకి చాలా ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వడం, బంగారాభరణాలు, లెక్సస్ కార్ ఇలాంటివి ఇవ్వడం చూస్తున్నాం కదా. అయితే దీని వెనుక కూడా ఒక హాట్ టాపిక్ ఉంది, దీని వెనుక కూడా ఒక చర్చ ఉంది. గతంలో సమంత నటించినటువంటి ఒక సిరీస్లో ఆ ఇంటర్వ్యూలో భాగంగా తను మీ జీవితకాలంలో ఏమైనా వేస్ట్ చేశారా అని హోస్ట్ అడిగిన ప్రశ్న గాను ఒక సమాధానం చెప్పింది. అయితే ఆ సమాధానానికి ఈరోజు నాగ చైతన్య ఇవ్వడానికి గిఫ్ట్లకి ఒక ఇంటర్లింకింగ్ ఉంది. అసలు ఆ ఏంటి ఆ సమంత చెప్పిన సమాధానం ఏంటి ఒకసారి చూద్దాం, ఆ తర్వాత మీకు డీటెయిల్గా చెప్పి ప్రయత్నం చేస్తాం. ఐ గెట్ అ లాట్ ఆఫ్ కామెంట్స్ యునో సేయింగ్ సెకండ్ హ్యాండ్ యూజ్డ్ వాట్ యు కాల్ దట్ wasted life. I get a lot of comments, you know, saying second hand used what do you call that wasted life. Right, pade pade tanani second hand antu used antu maatladukocharu. సో ఈ రకంగా తనకి బాధించింది అని చెప్తూనే ఇదే ఇంటర్వ్యూలో కంటిన్యూషన్లో భాగంగా అతను చెప్పిన మాటలు ఏంటంటే, నేను నా ఎక్స్కి ఖరీదైన గిఫ్ట్లు ఖరీదైనటువంటి అన్నీ ఇచ్చి నేను వేస్ట్ చేస్తానంటుగా మాట్లాడుకొచ్చారు ఆవిడ. సో ఈ నేపథ్యంలో సమంత ఖరీదైన గిఫ్ట్లు ఎక్స్ అన్న ఇన్ ద సెన్స్ నాగ చైతన్యకి ఇచ్చినట్టుగా తను చెప్పారు. కాబట్టి ఇప్పుడు నాగ చైతన్య శోభితా ధూళిపాలకి ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చాడు అనే ఒక చర్చ కూడా ప్రారంభమైంది. ఏదేమైనా ఈ కాంట్రవర్సీ పక్కన పెడితే రేపైతే అక్కిన ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. చాలా మూమెంట్ తర్వాత, చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఎమోషనల్ మూమెంట్స్ అటు నాగ చైతన్య విడాకులు, ఆ తర్వాత అఖిల అక్కినని కూడా కొంత లవ్ లైఫ్లో సక్సెస్ కాకపోవడం, ఆ తర్వాత ఇప్పుడు ఇన్కన్వెన్షన్, రాజకీయంగా ఇటు కొన్ని విమర్శలు, సద్విమర్శలు ఎదుర్కోవడం, కొన్ని ఫ్లాప్లు, ఇవన్నీ కొన్ని చాలా సాడ్ మూమెంట్ తర్వాత, కొన్ని ఇయర్స్ ఆఫ్ సాడ్ మూమెంట్ తర్వాత మళ్ళీ ఒక హ్యాపీ మూమెంట్ రేపు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. రేపు ఏర్పాటు ఎలా ఉండబోతున్నాయి, ఏ రకంగా ఉండబోతుంది, పెళ్లి వేడుకలు ఎలా జరగబోతున్నాయని కూడా చూడడానికి చాలా ఉత్కంఠగా చూస్తున్నారు అక్కిన అభిమానులు కూడా. చూద్దాం మరి ఏం జరుగుతుందో.